हाय अंडी, वेलकम टू गायत्री किचन। इवाल्टि रेसिपी चिंत चिगुरु चिकेन करी अंडी, चाला बागुंटुंदी। इदे फस्ट टाइम चेस्तुन्नानु, टेस्ट अयिते अल्टिमेट अनोच्चु, अंत बागुंदी। ముఖ్యంగా రాగి సంగటిలోకి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఏ చీకు చింత లేకుండా చికెన్ కర్రీని చేసేసుకుందాం. మరి ముందుగా అయితే అరకిలో చికెన్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్లో మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వేసేసుకుందాం. పసుపు ఒక చిన్న టీ స్పూన్తో పావు టీ స్పూన్, అలాగే ఉట్టి కారపొడి ఒక టీ స్పూన్. ఎందుకంటే చింత చిగురులో ఉండే పులుపు ఉంటుంది కాబట్టి కారం ఒక టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్. ఇలా ఇవన్నీ వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ అండి వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాం చికెన్ని. ఇలా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే, మ్యారినేట్ చేసుకోవడం ఎంతసేపు పెట్టచ్చు అంటే ఒక 15 నిమిషాల పాటు పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ సమయం కూడా ఏమవసరం లేదు, 15 నిమిషాలకి అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం మసాలాలు అంతా రెడీ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా రెడీ చేసుకుందాము. బయట కొనే పొళ్ళు ఏం అవసరం లేదండి, ఇన్స్టెంట్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇందులో యాలకులు ఒక 3, లవంగాలు ఒక 4, ఎండుమిర్చి ఒక 2, కారం చూసుకొని వేసుకోండి. ఎండుమిర్చిలు కారం లేకపోతే ఒక 3 వేసుకోండి, కారం ఉన్నట్లయితే 2 సరిపోతుంది. అలాగే ధనియాలు, దాల్చిన చెక్క, సోంపు 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా వేగిపోయి మంచి వాసన వస్తుందనగా స్టవ్ ఆపేసి గసగసాలు 1 టీ స్పూన్ వేసుకోండి. పాన్ వేడికే సరిపోతుంది గసగసాలు. ఇలా వేడి బాగా ఫ్రై అయిపోయి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకుందాం. పెట్టేసుకొని ఇందులో వెడల్పుగా ఉండే బాండీలో 1-3 టీ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర 2 వేసేసుకుందాం. కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 సన్నగా తరిగి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతుంది, ఎక్కువ సమయం ఏం తీసుకోదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా నేను క్యాస్ట్రల్ పెనంలో చేస్తున్నాను కాబట్టి చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం క్యాస్ట్రల్ పెనంలో చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగా వచ్చింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాం. హెల్త్ కూడా చాలా మంచిదండి, ఇలా నాన్ స్టిక్ ఇవి వాడకుండా వీలైనంత వరకు తగ్గించుకుందాము. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకుందాం. ఇలా 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కొంచెం డ్రై అయ్యి కొంచెం వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అడుగు పట్టేసినట్టు ఉంటుంది, అందువల్ల ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయి ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం పౌడర్ కదా, ఆ పొడి వేసేసుకున్నానండి, మీకు చూపించడం స్కిప్ అయింది. ఆ పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఆ మసాలా పొడి వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెరుగు, గడ్డ పెరుగు 3 టీ స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత మన చికెన్ కర్రీకి ఉడకడానికి 1 గ్లాసు లేదా 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, మనకు చేసుకునే క్వాంటిటీని బట్టించి. వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ముందుగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో. ఇలా బాగా ఉడుకుతుందనగా ఆయిల్ అయి సపరేట్ అయి పైకి వస్తుంది చూసారా, ఇలా సైడ్స్కి వచ్చేటప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. ఇంకొంచెం ఉడకాలండి, మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, బాగా ఆయిల్ సపరేట్ అయి సైడ్స్కి వస్తుంది, అలాగే అడుగు కొంచెం పడుతున్నట్టుంది. ఇప్పుడు స్టవ్ను అయితే సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కిలో చికెన్కి చింత చిగురు అయితే చిన్న చేయి అంటే 2 గుప్పిళ్ళు సరిపోతుంది. ఇలా పుల్లలేని లేకుండా తీసేసుకొని కొంచెం నలిపినట్టుగా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇలా రెడీ చేసుకొని వేసేసుకొని మూత పెట్టుకుందాము. 1-5 నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుంది. చింత చిగురు కూడా బాగా చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని బాగా కలిపేసుకుందాం. ఒకసారి స్టవ్ ఆపేసానండి. ఇప్పుడైతే ఆపేసి వేడి వేడిగా
ఏ చీకు చింతా లేకుండా రాగి సంగటిలోకి చింత చిగురు చికెన్ కర్రీ సర్వ్ చేసుకొని తింటే పర్ఫెక్ట్ అండి. బాగుంటుంది కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా హెల్తీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ గాయత్రీస్ కిచెన్లో ఉన్నాయి, చూడండి ట్రై చేయండి. మాలో హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం, బాయ్ అండి.